బంగాళాఖాతంలో ఏర్పడిన నివార్ సైక్లంతో ప్రభుత్వం అప్రమత్తమైంది నివార్ తుఫాన్పై కలెక్టర్లు ఎస్పీలు అధికారులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు తుఫాన్ నేరుగా ఏపీని తాకపోయినా సమీప ప్రాంతాల్లో దాని ప్రభావం ఉంటుందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు నెల్లూరు చిత్తూరు కడపలోని కొన్ని ప్రాంతాలు ప్రకాశం జిల్లాలో తీర ప్రాంతం కర్నూలు అనంతపురం జిల్లాలపై పదకొండు ఇరవై సెంటీమీటర్ల మేర వర్షాలు కురిచే అవకాశం ఉందని ఐదు నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలు వీచే అవకాశం ఉందని తెలిపారు పంటలు దెబ్బతినకుండా రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని ఆర్బీకేల ద్వారా రైతులకు సూచనలు పంపాలన్నారు అక్టోబర్ వరకు పడ్డ వర్షాలతో చెరువులు రిజర్వాయర్లన్నీ నిండి ఉన్న నేపథ్యంలో మళ్లీ భారీ వర్షాలు పడితే చెరువులు గండ్లు పడే అవకాశాలు ఉంటాయని అన్నారు కోస్తా ప్రాంతంలో ప్రాణ నష్టం లేకుండా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా చూసుకోవాలన్నారు గ్రామ సచివాలయాలు వాలంటీర్లు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారికి దిశాదిశ చూపాలన్నారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసుకోవాలని కరెంటు సరఫరాకు ఇబ్బందులు వస్తే వెంటనే పునరుద్ధరణ ఏర్పాట్లు చేయాలని వైఎస్ జగన్ అధికారులు సూచించారు